నమస్కారం. ముందుగా ప్రేక్షకులకు ప్రపంచ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు. నా చిన్న వయసులోనే, అంటే నేను 3 ఏళ్ళు 4 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడే కళాతపస్వి కె విశ్వనాథ్ గారి సాగర్ సంగమం సినిమాలోని ఓం నమ శివాయ డాన్స్తో, నృత్యం పైన మక్కువతో ఆ పాటను చూస్తూ నేను సొంతంగా అడుగులు వేస్తూ నాట్యం చేయడం ప్రారంభించాను. నాలో ఉన్నటువంటి నర్తకుడిని గుర్తించినటువంటి నా తల్లిదండ్రులు, మా తాతగారు నన్ను పద్మశ్రీ డాక్టర్ నటరాజ్ రామకృష్ణ గారి వద్ద శిష్యుడిగా నా నృత్య శిక్షణ ప్రారంభమైంది. ఆ విధంగా అక్కడి నుంచి నేను కంటిన్యూగా ఇప్పటి వరకు కూడా నాట్యాన్ని నేర్చుకుంటూ వస్తున్నాను. అయితే చిన్ననాటి నుంచి ఇటు నృత్యంతో పాటుగా ఒక నటుడిగా కూడా మారాలని నాకు ఎప్పటి నుంచో ఆశగా ఉండేది. కానీ నాకు సరైనటువంటి అవకాశాలు దొరక్క కేవలం ఒక నర్తకుడిగా మాత్రమే నేను ముందుకు కొనసాగడం జరిగింది. అయితే నా వివాహ అనంతరం నా కూతురు నర్తన ఇటు నాట్యం కూడా మాతో పాటు నేర్చుకుంటూ ప్రదర్శన చేస్తూ నటనలో కూడా తన యొక్క ప్రతిభని చూపించుకోవడానికి తనకు అవకాశం లభించింది. తను తన 5వ 6వ ఏట నుంచే టీవీ సీరియల్స్లలో వాటిలో బాలనటిగా ప్రదర్శిస్తూ అందరి మన్ననలని పొందడం జరిగింది. అయితే ఎప్పుడైతే నా కూతుర్ని ఒక నర్తకిగా ఆరంగేట్రం చేయాలని నేను సంకల్పించుకున్నానో అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. కేవలం ఒక ప్రదర్శన ఇప్పిస్తే కేవలం కొంతమంది మాత్రమే దాని గురించి మాట్లాడతారు, తర్వాత ఒక 2 రోజుల తర్వాత దాని గురించి పట్టించుకునే వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఈ కాలంలో ఒక ఆరంగేట్రం చేయాలన్నా కూడా కనీసము 1.5 నుంచి 2 లక్షల ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఏదో తనకి జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఏదైనా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆలోచించగా నాకు ఈ నర్తన చిత్రం చెయ్యాలి, తనలోని నటితో పాటుగా నాట్యకారిని కూడా ప్రజలకు పరిచయం చేయాలి అని ఆలోచన కలిగి ఈ నర్తన చిత్రాన్ని నేను ప్రారంభించడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టుగానే నేను నా చిన్న వయసులోనే, అంటే నేను 6-7వ సంవత్సరంలోనే నేను నటరాజ్ రామకృష్ణ గారి దగ్గర నృత్యానికి నృత్యం నేర్చుకోవడం కోసం జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు నేను చిన్నవాణ్ణి. నటరాజ్ రామకృష్ణ గారు అప్పటికే నాట్యం ప్రదర్శించడము మానివేశారు. కేవలం ఒక గురువుగా, నృత్య శిక్షకులుగా ఆయన కొనసాగుతున్న సమయం అది. అప్పుడు ఆయన మనోభావం, అంటే తన తర్వాత తరాలని ఏ విధంగా ఈ నృత్య కళతో గొప్పవాదం చేయాలి, ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి అనేటువంటి ఉత్సాహము, అంత వయసులో కూడా ఆయనలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని, దానికోసం ఆయన చేసే ఆయన పడేటువంటి తపనని చూసిన వాడిని నేను. తర్వాత నా తరంలో అవకాశాలు ఒకలాగా ఉండేవి. అవకాశం ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితులలో ప్రభావంగా ప్రదర్శించడానికి కానీ ఈ నృత్యం ఇంకో కొన్ని మెలకువలు నేర్చుకోవడానికి కూడా అవకాశాలు ఉండి ఉండక కొందరికి ఉంటాయి, కొందరికి ఉండవు. ఈ విధంగా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత నా కూతురు వచ్చేసరికి వాళ్ళ జనరేషన్ వేరు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవన్నీ బిజీలో నాట్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా సమయం సరిపోక వాళ్ళు పడేటువంటి కష్టం ఒకలాంటిది. అయితే ఈ 3 జనరేషన్స్ని నేను చూసి ఉన్నాను కాబట్టి ఈ 3 జనరేషన్స్ని సినిమాలో చూపిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ 3 జనరేషన్స్ని ఈ సినిమాలో పెట్టి పాత్రలుగా పెట్టి నేను ఈ సినిమా కథ, మూల కథని నేను రాసుకోవడం జరిగింది. అయితే ఈ కథ రాస్తున్నప్పుడే నా దృష్టిలో కళాకృష్ణ గారిని, మా అమ్మాయిని, మధ్యలో నన్ను, మా ముగ్గురిని మనసులో పెట్టుకొని మా ముగ్గురి మీదే ఈ కథ నడిచే విధంగా నేను ఈ కథని రాసుకున్నాను. అదృష్టం కొద్దీ ఆ పాత్రకి కళాకృష్ణ గారు అడగగానే ఒప్పుకోవడము, ఆయన అంత బిజీ ఉన్నప్పటికీ కూడా
ఈ సినిమాలో చేస్తాను అని ఆయన ఒప్పుకోవడము చాలా ఆనందం కలిగింది. ఆయన ఒప్పుకున్న మరుక్షణం ఇంకా ఆలోచించలేదు. అది ఎంత కష్టమైనా సరే చెయ్యాలి అన్న పట్టుదలతో ఈ చిత్రాన్ని ప్రారంభించాను. నేను అనుకున్నట్టుగానే ఆయన కూడా ఆ తరం వ్యక్తిగా, ఒక పెద్దతనం వ్యక్తిగా, ఒక అద్భుతమైనటువంటి ప్రతిభని, అంటే ప్రతిభ లేని వ్యక్తి కాదు, అద్భుతమైనటువంటి నటనా ప్రతిభని, నాట్యంతో పాటు నటనా ప్రతిభని కూడా ఆయన చూపించి ఈ విధంగా ముఖ్యంగా నేను చూసినటువంటి మూడు తరాలని జనాలకి చూపించాలి, ప్రజలకి, రేపు ముందు తరాలకు, ప్రజలకు కూడా, పిల్లలకు కూడా ఈ ఆ కాలంలో ఎలా ఉండేది అనేది తెలియాలి, మనోభావాలు ఎలా ఉండాలి తెలియాలి అన్న ఉద్దేశంతో నేను ఈ మూడు పాత్రలను ఎంచుకొని ఈ కథని రాసుకోవడం జరిగింది. స్ఫూర్తి అంటే ఏం లేదండి, ఇంతకుముందు చెప్పినట్టుగానే నేను నా 7వ ఏటనే నాట్యం నేర్చుకోవడం ప్రారంభించాను. అయితే నేను నాకున్నటువంటి పరిస్థితుల్లో నాట్యం చేయాలని కోరిక ఉన్నప్పటికీ కొన్ని అనుకూలించక, కొన్ని పరిస్థితులు అనుకూలించి, రకరకాలుగా పరిస్థితుల ప్రభావాలన్నింటినీ ఎదుర్కొని నేను నాట్యం నేర్చుకున్నాను. నాకు నా పరిస్థితులు అలా ఉండేవి. నా కూతురు దగ్గరికి వచ్చేసరికి ఇప్పటి కాలానికి తగ్గట్టు పరిస్థితులు, తనకి అభిరుచి ఉన్నప్పటికీ తను ఎదుర్కొనేటువంటి పరిస్థితులను చూసి ఉన్నాను. అయితే స్ఫూర్తి అంటే నేను నేర్చుకున్నప్పుడు నేను పడ్డటువంటి కొన్ని కష్టాలు నర్తన పాత్రలో చూపించాలి అని, అంటే నేను కూడా ఒక్కోసారి నువ్వు నాట్యానికి పనికిరావు అని నన్ను చాలా మంది అనడం జరిగిందండి. నువ్వు పనికిరావు, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అని నన్ను చాలా మంది నిరుత్సాహ పడి కూడా వాళ్ళందరినీ మెప్పించి గెలిచి ప్రస్తుతం నేను ఈ స్థాయికి వచ్చాను. నేను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను చూపించాలి అనే నర్తన పాత్రలో నా కూతుర్ని పెట్టి ఆ పరిస్థితులను తనకు కల్పించి, ఆ పాత్రకు కల్పించి నేను నర్తన పాత్రను రాసుకోవడం జరిగింది. ఇక ఈ కాలంలో గురువుల్లో అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు. ముఖ్యంగా నా పాత్ర ఏదైతే శివశంకర్ పాత్ర ఉందో, అది ఎవరిని ఉద్దేశించినప్పటికీ కాకున్నప్పటికీ కూడా, ఎవరిని ఉద్దేశించి రాసుకున్నది కాకున్నప్పటికీ కూడా, ఇప్పుడు ఉన్నటువంటి నృత్య గురువుల్లో అక్కడ ఇక్కడ ఇటువంటి గురువులు కనిపిస్తారండి. అయితే ఇప్పుడు ముందు తరాలకి గురువుల్లో ఇలాంటి గురువులు కూడా ఉంటారు, అయినప్పటికీ విద్య నేర్చుకోవాలి అన్న ఉత్సాహం ఉంటే ఇవన్నింటినీ పట్టించుకోవద్దు. కేవలం లక్ష్యం ఒక నర్తకుడిగా, ఒక నర్తకిగా ఎదగాలి అనుకున్నప్పుడు ఇవన్నింటినీ పట్టించుకోకుండా ఎదగాలి, కష్టపడి సాధించాలి అన్న పట్టుదలని చూపించడం కోసం ఈ శివశంకర్ అనే పాత్రని నేను తీసుకోవడం జరిగింది. ఇక గురువుల్లో సౌమ్యమైనటువంటి, చాలా ఉదార్తమైనటువంటి, అంటే శిష్యులు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అడిగినప్పుడు కూడా మనస్సు నొప్పించకుండా సౌమ్యంగా సమాధానాలు చెప్తూ నాట్యాన్ని నేర్పించే గురువులు ఎంతోమంది ఉన్నారు. వారిని కూడా నేను చూపించాలి అన్న ఉద్దేశంతో ఈ మూడు పాత్రల్ని నేను తీసుకొని మూడు తరాలుగా, ఒక్కొక్క తరానికి ఒక్కొక్క రకమైనటువంటి భావాలని, అంటే వారి యొక్క ఆలోచన పద్ధతులని తీసుకొని నేను ఈ పాత్రల్ని చిత్రీకరించుకోవడం జరిగింది. అధ్యయనం అంటే ఏం లేదండి, శివశంకర్ పాత్రని పోలినటువంటి గురువులు ఎంతోమంది ఉన్నారు. కేవలం నాట్యమనే కాదండి, ప్రతి కళకి సంబంధించిన గురువుల్లో ఇటువంటి గురువులు ఉన్నారు. అంటే ఎక్కడ వారు ఎదిగినటువంటి స్థాయి తగ్గిపోతుందో అన్న భయముతో బాగా చేయని విద్యార్థులను కానీ, లేదంటే కాస్త వాళ్ళ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనిపిస్తే వాళ్ళని పక్కకు నెట్టేసి వాళ్ళని అంటే వాళ్ళకి సంబంధం లేకుండా దూరం చరిపేలాగా చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. అది నేను గమనించాను. అది కేవలం నాట్యంలోనే కాదండి, ప్రతి వ్యవస్థలో, ప్రతి కళలో
అటువంటి గురువులు ఉన్నారండి. ముఖ్యంగా అదే అటువంటి పాత్ర నేను తీసుకోవడానికి కారణమే అది, ఆ పాత్రను తీసుకోవడానికి కారణమే అది. ఎందుకంటే గురువుకి తన పేరు పోతుందనే ఆలోచన కన్నా అటువంటి వాళ్లతో కూడా నేర్పించి ఇంకా పేరుని పెంచుకోవాలి అన్న ఆలోచన ఎందుకు కలగదు అన్న నాకు ఎప్పటి నుంచో ఒక అదే అనమాట. ఎందుకంటే ఎందుకు వీళ్ళు ఎప్పుడు కాదు అంటే వీళ్ళకి పేరు రాదంటే ఇంకా వాళ్ళు పనికిరానట్టేనా? ఎందుకు పనికిరారు? ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం చేసి అప్పటికీ కుదరకపోతే వాళ్ళని వదిలేయాలి, కానీ అసలు ప్రయత్నం అనేదే చెయ్యకుండా వీళ్ళ వల్ల నాకు పేరు పోతుంది అని అనుకోవడం అనేది చాలా తప్పు అని నా ఉద్దేశం. కాబట్టి పుట్టుకతో ఎవరు కళాకారులుగా పుట్టరండి. ప్రతి ఒక్కరూ కింది స్థాయి నుంచి అడుగుల దగ్గర నుంచి నేర్చుకొని వచ్చిన గురువులే తప్ప ఎవరు పైనుంచి గురువుగా పడిన వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి అటువంటి ఉద్దేశం ఎవరికైనా ఉంటే దయచేసి మార్చుకోవాలని, శిష్యులని తమ పిల్లలుగా ఎంచి ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే దగ్గరుండి చెప్పి నేర్పించి వారిని అభివృద్ధి చేసే విధంగా, అభివృద్ధి పరిచే విధంగా ఆలోచించాలి తప్ప వాళ్ళని నిరుత్సాహపరచొద్దు. నిరుత్సాహపరిచి వాళ్ళని ఆ కళ నుంచి తప్పుకునేలాగా చెయ్యకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఈ పాత్రని ఎంచుకొని రాసుకోవడం జరిగింది. నేను అందరూ అనుకుంటారు నేను నా స్వభావమే ఇలాంటిదేమో అని చాలామంది అన్నారు, కానీ కాదండి. నేను ఎప్పుడు కూడా నా కూతురే కాదు నా శిష్యులు ఎవరిని కూడా నేను ఎప్పుడు నిరుత్సాహపరచలేదు, పరచను కూడా. నాకు ఆ పరిస్థితి రావద్దని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మామగారికి అల్లుడు శిష్యుడు, తండ్రికి కూతురు శిష్యురాలు, ఈ మూడు పాత్రధారుల మధ్య సమన్వయాన్ని ఎలా కుదిర్చారు? సమన్వయం అంటే ముఖ్యంగా ఇప్పటికీ కొన్ని నృత్య సాంప్రదాయాల్లో తరతరాలుగా వాళ్ళు కేవలం నాట్యాన్ని వృత్తిగా చేసుకొని బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి కుటుంబాలని చూపించాలి అన్న ఉద్దేశంతో నేను ఈ చిత్రంలో ఒక కుటుంబము మూడు తరాలని నాట్యాన్నే వాళ్ళు ప్రదర్శిస్తూ జీవిస్తున్నటువంటి పద్ధతిని చూపించడం కోసం తాత, తండ్రి, కూతురు ఈ మూడు పాత్రలు నాట్యం ప్రధాన వస్తువుగా వీళ్ళ ముగ్గురు మధ్య కనిపించే విధంగా నేను ఈ పాత్రల్ని మలుచుకోవడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏమిటంటే కేవలము ఒక డాక్యుమెంటరీ లాంటివి అయితే వేరు, ఇక్కడ ఒక సినిమా, ఒక డ్రామా చూపించాలి. అంటే కేవలం నృత్యం నేర్చుకోవడం, వెళ్ళడం, ప్రదర్శించడం ఇలా కాకుండా మనుషుల మధ్య రిలేషన్స్, బంధుత్వం, అంటే ఒక తండ్రికి కూతురికి మధ్య ఉన్నటువంటి, అంటే తండ్రి అంటే అభిమానము, ఉన్నప్పటికీ ఆయనకు ఎదురు చెప్పలేనటువంటి భయం కూతురు. అంటే ఇప్పటికీ చాలా మంది కూతుర్లు తండ్రుల మధ్య ఇటువంటి ఉంది, ఇప్పటికీ ఇటువంటి రిలేషన్స్ చాలా మంది దగ్గర నేను చూశాను. అదే పరాయి వ్యక్తి అయితే ఇటువంటి ప్రేమ అభిమానాన్ని చూపించడం కష్టం. కేవలం నచ్చలేదు వదిలేస్తా, సరే ఈ గురువు కాకపోతే ఇంకో గురువు దగ్గరికి వెళ్ళిపోదాము, లేదంటే ఆ పోనీలే మానేస్తా నేను అన్న భావన ఉంటుంది. తండ్రి అయ్యేసరికి ఏమైందంటే నా తండ్రి నన్ను ఎందుకు కాదన్నాడు అని తను మదన పడడం, ఆ మదన పడుతూ పడుతూ అవకాశం రాగానే దాన్ని ఉపయోగించుకొని, అందులో తాత తన తండ్రికి తల్లికి నాట్యం నేర్పిన గురువు అన్న విషయం తెలియగానే అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొంది ఆ తాత దగ్గర నృత్యాన్ని నేర్చుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ తాత పైన ఉన్నటువంటి భక్తి శ్రద్ధే కాకుండా నాట్యం పైన ఉన్నటువంటి భక్తి శ్రద్ధతో నృత్యాన్ని నేర్చుకొని తండ్రిని మెప్పించి తను ముందుకు వెళ్తుంది. అంటే ఇవి వేరే వేరే వ్యక్తుల మధ్య ఇంత ఫీల్ని చూపించలేమని నేను ముఖ్యంగా ఒకే కుటుంబం నుంచి తాత, తండ్రి, కూతుర్ని అలా తీసుకొని నేను ఈ పాత్రల్ని మలుచుకోవడం జరిగింది. నాకు తెలిసి ఇలా నేను తీసుకున్నాను కాబట్టి ఈ సినిమాలో కథలో మంచి భావం కనిపించింది ప్రేక్షకులకు అని నేను అనుకుంటున్నాను. కేవలం
నృత్యమే ప్రధాన వస్తువుగా తీసుకొని చిత్రాన్ని చేస్తే అది చిత్రం అవ్వదండి. నా ఉద్దేశంలో అది కేవలం ఒక డాక్యుమెంటరీ అవుతుంది. నాకు డాక్యుమెంటరీకి ఒకవేళ ఇది డాక్యుమెంటరీ లాగా తీసి ఉంటే కేవలం ఒక నర్తకిగానే నా కూతురు కనిపించేది. నాకు అలా వద్దనే నర్తకితో పాటు నటిని కూడా చూపించాలి. అయితే భావోద్రేకం ఉండాలి, అన్ని రకాలైనటువంటి హావభావాలు కనిపించాలి తనలో. ఇంకొకటి ఇంతకుముందు చెప్పాను, నా చిన్నప్పటి నుంచి నాకు ఒక నటుడిగా పైకి రావాలని ఎంతో కోరుకున్నప్పటికీ నాకు అవకాశం దొరకలేదు. కనీసం ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని అనుకోకుండా ఆ అవకాశాన్ని నాది నేనే ఏర్పరచుకోవాలి అన్న ఉద్దేశంతో నేను ఈ సినిమాలో నా పాత్రని రాసుకోవడం జరిగిందని మీకు చెప్పాను. అయితే నాలో ఉన్నటువంటి నటనను కూడా చూపించాలి అంటే కేవలం నాట్యమే ప్రధాన వస్తువుగా ఉంటే అది కుదరని విషయం. అందుకే నాట్యంతో పాటుగా కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, భావోద్రేకాన్ని, ప్రేమని, అభిమానాన్ని ఇటువంటివి కూడా కలిపితే నటనలో అద్భుతమైనటువంటి ప్రతిభని కనపరచొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ కథని ఈ విధంగా, నాట్యం ప్రధాన వస్తువు అయినప్పటికీ కూడా ఇటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకొని నేను ఈ కథని మలుచుకోవడం జరిగింది. ఇంకో విషయం ఏమిటంటే విశ్వనాథ్ గారి సినిమాలు నేను చాలా ప్రతిదీ చూశాను. కొన్ని సినిమాలు అయితే ఒక 40-50 సార్లు చూశాను. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా తీయడానికి కూడా ప్రేరణ నాకు విశ్వనాథ్ గారి సినిమాలనే చెప్పాలి. ఆయన నాకు గురుతుల్యురు, ఆయన నాకు గురువుతో సమానం. ఆయన నాట్యం నేర్పనప్పటికీ ఆయన నాకు గురువుతో సమానం. ఎందుకంటే నేను నాట్యం నటరాజ రామకృష్ణ గారి దగ్గర నేర్చుకున్నాను, కానీ నేను నాట్యం నేర్చుకోవాలి అన్న కోరిక కలిగింది ఆయన సినిమాల ద్వారానే. ఆయన సినిమాలు చూసే నేను నాట్యం నేర్చుకోవాలని ప్రభావితమై నేను ఈ విధంగా ఇప్పుడు ఈ స్థాయికి నర్తకుడిగా ఎదగడం జరిగింది. అయితే విశ్వనాథ్ గారి సినిమాల్లో కూడా కేవలం నాట్యము, సంగీతమే ప్రధాన వస్తువుగా ఉన్నది కదండి. ఇటువంటి ప్రేమ, అభిమానాలు, రకరకాలైనటువంటి భావోద్వేగాల్ని ఆయన చూపిస్తారు ఆయన సినిమాల్లో. అదే ఇన్స్పిరేషన్గా నేను ఈ సినిమాలో కూడా భావోద్వేగాన్ని, ప్రేమల్ని, అభిమానాల్ని, ఒక కుటుంబం మధ్య ఉండేటువంటి అనుబంధాన్ని చూపిస్తూ నేను ఈ కథ రాసుకున్నాను. ఈ చిత్రం నిర్మించాలి అని మనసులో అనుకున్న వెంటనే నేను సింగిల్ లైన్లో కథ రాసుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు స్క్రీన్ ప్లే రాయడం అది ఏది తెలియదు, కేవలం కథని మామూలుగా రఫ్గా నేను రాసుకోవడం జరిగింది. అయితే వరుణ్ దగ్గరికి వెళ్ళి ఈ కథ గురించి చెప్పి ఇలా చేద్దాము అని అనుకొని చెప్పాను. వెంటనే వరుణ్ ఒక్క 2-3 రోజులు నాకు టైం ఇస్తే నేను నీతో మాట్లాడతాను అని అన్నాడు. నాకు అర్థం కాలే, నేను సరేలే అనేసి వెనక్కి వచ్చేసాను. 2 రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి ఒక్కసారి వస్తే మాట్లాడదాం, కూర్చుందాం అని. తీరా వెళ్ళేసరికి స్క్రీన్ ప్లే మొత్తం రెడీ చేసి పెట్టేశాడు. అంటే ఏ సీన్ ఎలా తీస్తే బాగుంటుంది, ఇందులో ఏ క్యారెక్టర్స్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్ళాలి, లింక్స్ ఎలా ఇచ్చుకుంటూ వెళ్ళాలి సీన్కి సీన్కి, ఇలా ప్రతిదీ తను ఆల్రెడీ రాసేశాడు. అంటే నేను కేవలం స్టోరీ లైన్ చెప్పగానే తను అంతా రెడీ చేసేశాడు. అప్పుడు వెంటనే అనుకున్నాను, మరి వేరే ఎవరో డైరెక్టర్ ఎందుకు, మరి నువ్వే చేస్తావా అంటే చేస్తాను వెంటనే. అంతే, ఇంకా నేను తను చెయ్యగలడా చెయ్యలేడా అని ఆలోచించలేదు. ఎందుకంటే ఆ ఆలోచించేటువంటి సమయం కూడా నాకు లేదు. ఎందుకంటే ముందు సినిమాలు తీసిన అనుభవం లేదు. ఓకే చేస్తానన్నాను, నేను చేస్తా ఓకే అన్నాను, అంతే. ఆ విధంగానే తప్ప ఏమి ఎంచుకోవడం, వరుణ్ణి దర్శకత్వంలో ఎంచుకోవడానికి నేను ఎటువంటి ఇతర ఆలోచనలు కానీ ఇవి కానీ ఏమి లేదండి. సింపుల్గా తను చేస్తానన్నాడు, నేను ఓకే అనేసాను. కానీ నిజంగా వరుణ్కి నాట్యం గురించి ఏమీ తెలియనప్పటికీ కేవలం
నేను లైన్ స్టోరీ లైన్ చెప్పిన దాన్ని ఒక రెండు రోజులు తనకు తెలిసినటువంటి వ్యక్తులని రకరకాల విషయాల విషయాల్లో తను చర్చలు చేసి నాట్యానికి సంబంధించినటువంటి చిత్రాలని వీడియోలని పుస్తకాలని చదివి దానిపైన ఒక అవగాహన ఏర్పరచుకొని చిత్రం దర్శకత్వం చేయడానికి ముందుకు వచ్చాడు. అంటే స్టడీ చేశాడు. నేను సీరియస్లీ చెప్తున్నాను, ఆ అబ్బాయికి నాట్యం గురించి తెలియకపోయినా తెలుసుకోవాలని స్టడీ చేసి ఈ సినిమాకి దర్శకత్వం చేశాడు, ముందుకు వచ్చాడు. అందుకనే తను దర్శకుడిగా ఈ చిత్రం సక్సెస్ఫుల్ గా ఒక దర్శకుడిగా ఈ చిత్రానికి కొనసాగాడని నేను అనుకుంటున్నాను. నిజంగా వరుణ్ పనితీరు అంటే చాలా ముఖ్యంగా స్నేహితుడు కాబట్టి నాకు ఎప్పుడు ఒక దర్శకుడు ఆ ఫీలింగ్ ఎప్పుడు లేదు. ఒక ఫ్రెండ్స్ గానే మేము ఈ సినిమాని కంప్లీట్ చేశాము. నేను చెప్పినవి కూడా తను అర్థం చేసుకున్నాడు, తను ఫాలో అయ్యాడు, తను చెప్పిన నేను ఫాలో అయ్యాను. ఈ విధంగా ఇద్దరం సమన్వయంతో అలా కొనసాగించుకుంటూ వెళ్ళిపోయాం. ముఖ్యంగా స్పెషల్ గా ఏది నా నేను వరుణ్నే పెట్టుకోవాలి, వరుణ్నే దీనికి సమర్థుడు అని కానీ లేకపోతే వేరే వాళ్ళు 10 మంది గురించి ఆలోచించి కానీ నేను అసలు అనుకోలేదు. కేవలం అనుకోవడం ఆలస్యం. వరుణ్ మొదలు పెట్టాడు, వరుణ్ ముందుకు వచ్చాడు, వరుణ్నే మొదలు పెట్టాడు, అలా అలా వరుణ్ తోటే నడిచిపోయింది మొత్తం. నాకు నర్తకుడిగా అనుభవం ఉంది తప్ప సినిమా పరంగా, అంటే ఒక నటుడిగా కానీ ఒక రచయితగా కానీ ఒక దర్శకుడిగా కానీ నాకు అనుభవం అసలు ఏమీ లేదు. ముందు కేవలం ఎన్నో కథలు అనుకుంటాను, అలా అనుకుంటాను, మనసులో పోతాయి అవి వస్తాయి. కానీ నర్తన విషయంలో, నర్తన సినిమా విషయంలో నేను కేవలం కథ మాత్రమే అనుకున్నాను. అది కూడా ఒక స్టోరీ లైన్ లాగా అనుకున్నాను. వరుణ్ని నేను ఎందుకు దర్శకత్వం చేయలేదు అంటే, ఇప్పుడు దర్శకత్వం చేస్తే ఆ పాత్రని, శివశంకర్ పాత్రనికి నేను న్యాయం చేయకపోయి ఉండేవాడినేమో. ఎందుకంటే ఆ బాధ్యత ఈ బాధ్యత నా మీదే ఉండుంటే శివశంకర్ పాత్రని నేను చూపించే విషయంలో నేను సక్సెస్ అయి ఉండకపోవచ్చు. నాకు ఎందుకంటే నాకు అనుభవం లేదు దర్శకత్వంలో, ఎటువంటి అనుభవం లేదు. ఇంకొకటి, నేను దర్శకుడిగా చెయ్యాలి అనే ఆలోచన కూడా లేదు. అసలు దర్శకత్వం అంటే ఏంటో తెలియదు. కాబట్టి వరుణ్ చేస్తాననగానే అసలు ఇది చిన్న సినిమా కాబట్టి దర్శకత్వం అని నేను ఎప్పుడూ అనుకోలేదు. తనకున్న ఆలోచన, నాకున్న ఆలోచన, ఈ రెండు ఆలోచనలు కలుపుకుంటూ వెళ్ళిపోయామే తప్ప దర్శకత్వం అది అనుకోలేదు. ఎప్పుడైతే సినిమా చిన్న చిత్రంగా అనుకుని కేవలం 10-20 నిమిషాలకు అనుకున్నటువంటి చిత్రం ఒక్కసారిగా ఎక్స్టెండ్ అయ్యి ఒక పూర్తి విలువలు కలిగినటువంటి చిత్రంగా రూపొందించడం ప్రారంభించామో, అప్పుడు వరుణ్ని నేను దీనికి దర్శకుడు, ఇప్పుడు దర్శకత్వ బాధ్యత తనది, ఇప్పుడు కరెక్ట్ గా అంటే ఒక దర్శకుడు ఎలా ఆలోచించాలో ఆ విధంగా వరుణ్ ఆలోచిస్తున్నాడని అనుకొని అప్పటి నుంచే నేను వరుణ్ని దర్శకుడుగా అనుకున్నానే తప్ప ముందు నుంచే దర్శకత్వం అనే ఆలోచనే మా ఇద్దరు. కథ మీద పట్టు ఉన్నప్పటికీ కేవలం కథని మాత్రమే నేను రాయడం జరిగింది, స్క్రీన్ ప్లే అంతా కూడా వరుణే చేయడం జరిగింది. కాబట్టి స్క్రీన్ ప్లే వరుణ్ చేశాడు కాబట్టి దర్శకత్వం కూడా తను చేస్తేనే బాగుంటుంది. ఇంకొకటి, తనకి ఆల్రెడీ 1-2-3 లఘు చిత్రాలు నిర్మించినటువంటి అనుభవం కూడా ఉంది. నాకు చిత్ర నిర్మాణం కానీ నటన కానీ ఏది అనుభవం లేదు. కాబట్టి నేను దర్శకులుగా ఆలోచించలేదు, చేయాలని దర్శకత్వం చేయాలని నన్ను ఆలోచించలేదు. ఇంకోటి, ఒకవేళ నేను దర్శకుడుగా ఆలోచించి ఉంటే, నేనే దర్శకుడిని అయ్యి ఉంటే ఈ చిత్రం ఈ విధంగా వచ్చేది కాదు, నా పాత్ర కూడా నేను సరైనటువంటి న్యాయం చేసేవాడిని కాదు. మరి నటరాజస్వామి అనుగ్రహంతో నాకు వరుణ్ దొరకడం, వరుణ్ ఈ చిత్రానికి దర్శకత్వం చేయడం, తను పూర్తి స్థాయిలో ఈ చిత్ర దర్శకత్వంలో సక్సెస్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మేమందరము మేమనుకున్నటువంటి స్థాయిని మించే మేము ఈ సినిమా నిర్మించాము. కళాకారులుగా అయినా, నిర్మాతలుగా అయినా,
అన్ని విషయాల్లో మా స్థాయిని మించి చేశామని మేము అనుకుంటున్నాము. వరుణ్ నిజంగా చాలా సున్నితమైనటువంటి స్వభావంతో ఒక ఫ్రెండ్ గానే సినిమా షూటింగ్ అయినన్ని రోజులు కూడా మాతో వ్యవహరిస్తూ ఇప్పటికీ అలాగే వ్యవహరిస్తూ మా ఇద్దరి మధ్య రిలేషన్ ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ గానే మేము రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాము. అంతే తప్ప ఎప్పుడు కూడా నేను డైరెక్టర్ని అన్న ఇది తను చూపించలేదు, నేను ఒక నిర్మాతని అన్న అది చూపించకుండా సౌమ్యంగా సామరస్యంగా మేము ఈ సినిమాను పూర్తి చేసి మీ అందరి ముందుకు తీసుకురావడం జరిగింది. మేము ముందు ఈ చిత్రాన్ని నిర్మించాలి అనుకున్నప్పుడు మ్యూజిక్ పరంగా మేము పెద్దగా ఆలోచించలేదండి. కేవలం ఒక చిన్న యూట్యూబ్ సినిమా లాగా ఒక 10-20 నిమిషాల నిడివితో చేయాలనుకొని అనుకున్నామే తప్ప ఈ స్థాయిలో తీస్తామని మేము ఆలోచించలేదు. ఆ 10-20 నిమిషాలకి మామూలుగా షార్ట్ ఫిలిమ్స్కి ఏ విధంగా అయితే మ్యూజిక్ యూజ్ చేస్తారో అలా ఏదో ఒక మ్యూజిక్ యూజ్ చేద్దాము, పాప పర్ఫార్మెన్స్కి ఆల్రెడీ రెడీగా ఉన్న పాట ఏదో ఒకటి తీసుకొని చేద్దామని అనుకున్నాము. ఎప్పుడైతే కొంచెం చిత్ర నిర్మాణం పూర్తయిన తర్వాత మాకు ప్రదర్శన కోసం ఒక వేదిక కావాలి అని ఆలోచన కలిగి తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారి దగ్గరికి మేము వెళ్ళి మాకు ఏదైనా ఒక చిన్న వేదిక మీ తరఫున ఇప్పిస్తే మేము షూటింగ్ చేసుకుంటామని అడగడానికి వెళ్ళినప్పుడు మామిడి హరికృష్ణ గారు ఎక్కడో ఎందుకు చేస్తారు, రవీంద్రభారతినే మీరు వాడుకోండి బాగుంటుంది చెయ్యండి అని చెప్పినప్పుడు మాకు బాధ్యత పెరిగింది అని మేము అనుకున్నాం. ఎందుకంటే రవీంద్రభారతిలో ఒక సాంగ్ని షూట్ చేయడం అంటే మామూలు విషయం కాదు, దానికి తగ్గట్టుగా మ్యూజిక్ అవసరం. ఆ రవీంద్రభారతిని మా సినిమాలో ఉపయోగించుకుంటున్నాము అంటే ఆ స్థాయిలో మేము కాస్త ఆలోచించాలి అన్న ఉద్దేశంతో ఏదో రెడీగా ఉన్న పాటని తీసుకొని ప్రదర్శిస్తే బాగుండదు, దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పాట రాయించాలి అని అప్పుడు ఆలోచన కలిగి కథకి అనుకూలమైనటువంటి వాతావరణము ఆ పాటలో కనిపించాలి, ఆ పాటలో కథ యొక్క ముఖ్యమైనటువంటి విషయం వచ్చే విధంగా ఎన్నో కూచిపూడి ఇతర నృత్యాలకి రచయితగా ఉన్నటువంటి వైకుంఠ నారాయణమూర్తి గారిని నేను కలవడం జరిగింది. మాది ఇలా సినిమా చేస్తున్నామండి, మాకు ఒక పాట రాసి పెట్టాలి, ఒక ప్రదర్శనతో కూడినటువంటి పాట, అసలు స్టోరీ ఇలా ఉంటుందని చెప్పగానే ఆయన వెంటనే వితిన్ 2 డేస్లో మాకు ఆయన పాట రాసి పంపించడం జరిగింది. ఆయన ట్యూన్ కూడా రఫ్గా చేసి పంపించారు. మేము ఏదో ఎవరితో పాడిచ్చేసుకుందాం సింపుల్గా అనుకున్నాం. అయితే సురేష్ ప్రసాద్ గారు మాకు ముందే పరిచయము, ఆయన మ్యూజిక్ చేసినటువంటి దేవాలయాలు అనేటువంటి ఒక సాంగ్ పైన మేము ముగ్గురం, మా పాప నేను మా మిస్సెస్, మేము ముగ్గురం కలిసి నృత్యం ప్రదర్శించడం జరిగింది. వీడియో కూడా అది రిలీజ్ అయ్యింది, యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. ఆ అద్భుత అసలు ఆ పాట ఎంత అద్భుతంగా ఆయన మ్యూజిక్ చేశారంటే అంత అద్భుతంగా ఉంది. అది నేను మెయిన్గా ఆలోచించాను, ఓకే మన స్థాయిలో మనకి తగ్గట్టుగా అంత అద్భుతంగా సంగీతం చేయగలుగుతారు కాబట్టి ఈయనైతే బాగుంటుంది అని వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఇలా మేము అనుకున్నాము, మాకు ఒక పాట కంపోజ్ చేయాలి, మీరు లిరిక్స్ రెడీగా ఉన్నాయి, మీరు క్లాసిక్గా మీరు చేయగలుగుతారు అన్న నమ్మకం మాకుంది, సో మీరు దయచేసి చేయాలి అంటే ఆయన వెంటనే ఒప్పుకున్నారు, సరే అన్నారు. ఫస్ట్ కేవలం మేము ఒక పాట గురించి అడిగాము, తర్వాత ఆయనే దీనికి ఆర్ఆర్ కూడా నేనే చేస్తాను అని చెప్పారు. అలా ఒకటి ఒకటి పెరిగి ఆయనకి బాధ్యతలు చాలా పెరిగిపోయాయి. పాట ఆర్ఆర్తో పాటు టైటిల్ మ్యూజిక్ అండ్ మధ్యలో ప్రాక్టీస్ సెషన్లో వచ్చేటువంటి బీజిఎంస్ కూడా ఆయన కంపోజ్ చేసి మాకు ఇచ్చారు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అద్భుతమైనటువంటి సంగీతాన్ని మాకు అందించారు. దాని నిజంగా చెప్పాలంటే సంగీతము అంత స్థాయిలో ఉండి ఉండకపోయి ఉంటే ఈ చిత్రం అంత గొప్పగా వచ్చేది కాదు. సంగీతానికి కూడా మా అందరి వర్క్ ఎంతైతే ఉందో ఆయన ఒక్కడు ఆ లెవెల్లో వర్క్ చేశారు. అంటే మా అందరి కలిపి పడ్డ శ్రమ ఆయన ఒక్కడు పడి ఈ సినిమాని ఈ స్థాయికి తీసుకొచ్చే విధంగా ఆయన కష్టపడ్డారు, సంగీతాన్ని సమకూర్చారు. నిజంగా ఆ పాట వింటూ ఉంటే ఆ సంగీతం ప్లస్ ఆ ఎట్లా అంటే ఏదో లఘు చిత్రం కోసం తీసినటువంటి పాటలా లేదండి,
నిజంగా ఒక విశ్వనాథ్ గారి సినిమాలో ఉండేటువంటి పాట స్థాయిలో ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసి మాకు ఇచ్చారు. అసలు మేమైతే అసలు ఆ పాట వినగానే షాక్ అయిపోయాం. అరే మన చిన్న ఇటువంటి చిన్న సినిమాలో అంత అద్భుతమైన పాట అనేసి నిజంగా అంత అద్భుతంగా చేశారు కాబట్టి ఇప్పుడు ఈ సినిమాకి మేము అనుకున్న స్థాయి దాటి పైకి వెళ్ళిపోయింది. నిజంగా సురేష్ గారు మాకు ముందు పరిచయం అవ్వడం వల్ల మేము ఆయన్ని ఆయన దగ్గరికి వెళ్ళడం వల్ల ఆయన మాకు ఒప్పుకొని ఇది చేసి దీనికి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేయడం వల్లే నిజంగా ఈ నర్తన సినిమా ఈరోజు ఈ స్థాయికి వచ్చింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. సుధాకర్ ఆల్రెడీ మా నర్తన చిత్రానికన్నా ముందే 100కి పైగా లఘు చిత్రాలని ఆయన నిర్మించినటువంటి అనుభవం ఉంది. కాకపోతే మాకు పరిచయం ఎలా ఏర్పడిందంటే మా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వీడియోగ్రాఫర్ తనని ముందు యాక్చువల్గా మేము అడగడం జరిగింది ఈ చిత్రానికి ఏమైనా సినిమాటోగ్రాఫర్గా చేయడానికి వీలవుతుందా అని అడిగితే అప్పుడు తను సినిమా అంటున్నారు కాబట్టి నాకు తెలిసిన వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను మీరు మాట్లాడుకోండి అని చెప్పడం జరిగింది. తను ఇచ్చినటువంటి నంబర్ సుధాకర్ది. నేను సుధాకర్కి కాల్ చేశాను ఇది పరిస్థితి కాకపోతే మాది చాలా చిన్న బడ్జెట్ కేవలం మేము ఇది ఒక కమర్షియల్గా కాకుండా కేవలం ఒక కళని అంటే ఆరాధిస్తూ ఒక కళాకారులుగా కళ కోసం చేయాలనుకుంటున్నటువంటి ప్రయత్నం మాత్రమే అని చెప్పగానే వెంటనే అన్న నేను చేస్తాను అన్న మీకు ఎటువంటి కష్టం లేకుండా మీ స్థాయిలోనే మీ బడ్జెట్లోనే నా స్థాయిని మించి మీకోసం వర్క్ చేస్తానని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. నిజంగా 9 రోజులు షూటింగ్లో ఏనాడు కూడా మాకు ఎటువంటి కష్టం కలగకుండా అన్నీ తనే సమకూర్చుకుంటూ ప్రతీది ఎక్కడ మాకు అసలు మాకు నాలెడ్జ్ లేదు కాబట్టి సినిమా విషయంలో ఏ లైటింగ్ వాడాలి ఎలా వాడాలి ఏ కెమెరా వాడాలి ఏ ఫ్రేమ్స్ వాడాలి ఏది మాకు తెలియదు. తనే మొత్తం చూసుకున్నాడు. ఇటు వరుణ్ వాళ్ళిద్దరి మధ్య మొత్తం జరిగింది. వరుణ్ తను నిజంగా ఇద్దరు ఒక సామరస్యంతో వారిద్దరూ ఈ సినిమా నిర్మాణంలో ముందుకు వెళ్ళడం జరిగింది. సుధాకర్ని ఎంచుకోవడం నిజంగా నేను ఒక గొప్ప విషయంగా భావిస్తున్నాను ఈ సినిమా విషయంలో. అలాగే ఎడిటర్ వెంకటేశ్వర్లు గారు మా మేనల్లుడి స్నేహితుడి తండ్రి. ఆ విషయం నాకు ముందు తెలియదు. ఎప్పుడైతే ఈ షూటింగ్ పూర్తయ్యాక దీన్ని ఎడిట్ చేయించాలి అనుకున్నప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే ముందు నేను ఆలోచిస్తున్నప్పుడు మా అల్లుడే స్వయంగా మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఎడిటర్ ఉన్నారు మీకు ఒకవేళ వీలవుతే ఒక మాట అడిగి చూడండి అని చెప్పేసి తను కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సరే ఒక ప్రయత్నం చేద్దాం అనేసి ఆయన దగ్గరికి వెళ్ళాం. కాకపోతే తీరా అక్కడికి వెళ్ళాక ఏంటంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదండి. ఆయన ఎంతో అనుభవం కలిగినటువంటి ఎడిటర్. ఆల్రెడీ చాలా సినిమాలకి ఒక 20-30 సంవత్సరాల నుంచి ఆయన ఎడిటింగ్ రంగంలో తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నిలుపుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మేము అడగగానే మీరు చేస్తున్నది కళ కోసం కాబట్టి నేను చేసిస్తాను మీకు అని చెప్పేసి ఆయన కూడా మాకు అనుకూలంగా అన్ని విషయాల్లో అనుకూలంగా మా సినిమాని ఎడిట్ చేసి మాకు కష్టం కలగకుండా మేము అక్కడ ఉండి కూర్చొని కష్టపడాల్సిన అవసరం లేకుండా తనే మొత్తం చూసుకొని ఫైనల్ అయ్యాకే మమ్మల్ని పిలిపించి చూపించి 2-3 వర్షన్స్లో చూపించి ఆయన మాకు ఈ సినిమాని అందించడం జరిగింది. ఇప్పటికీ ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే పాపం శ్రమ అనుకోకుండా ఎడిటింగ్ చేసిస్తూ ఆయన మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇంకా ఇటువంటి సినిమాలు మీరు చెయ్యాలి చేస్తే నేను వాటికి పని చెయ్యాలి అని ఆయన ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఒక డైలాగ్ అన్నారండి, ఆయన ఒక మాట మాట్లాడారు అది చాలా అద్భుతం. ఏంటంటే ఒక మెకానికల్గా నేనే ఇప్పుడు ఒక మెకానికల్గా ఇప్పుడు వస్తున్న సినిమాలకి నేను సినిమా ఎడిటర్గా పనిచేస్తున్నానే తప్ప మనస్ఫూర్తిగా నేను పని చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి చిత్రాలన్నీ అలా ఉన్నాయి, ఏదో మనసు చంపుకొని పనిచేస్తున్నాను, ఈ సినిమాకు నేను మనసు పెట్టి పనిచేస్తానండి అని ఆయన ఒక మాట అన్నారు. అది మాకు చాలా ఆనందాన్ని కలిగించింది.
ఆయన నిజంగా రఫ్ ఎప్పుడైతే మేము ఇచ్చామో అదంతా చూసి ఆయన ఒకటే మాట అన్నారు, ఒక అద్భుతమైనటువంటి సినిమానండి ఇది, నా జీవితంలో నాకు ఒక గుర్తుగా ఉండిపోతుంది ఈ సినిమా అని ఆయన ఆనందపడ్డారు. నిజంగా ఆ విధంగానే మాకు వర్క్ కూడా చేసిచ్చారు. నిజంగా వాళ్ళిద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మన ఈ ఛానల్ తరఫున మళ్ళొక్కసారి చెప్పుకోవడానికి అవకాశం కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. కథా రచయితగా అనుభవం ఏమీ లేదండి, కేవలం ఇదే నా మొదటి కథ, నా మొదటి చిత్రం. నటుడిగా కూడా ఇదే నా మొదటి చిత్రం. అంటే మా అమ్మాయికి అనుభవం ఉన్నప్పటికీ కేవలం తనతో షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు చూసిన అనుభవమే తప్ప నేను ఎప్పుడు కూడా కెమెరా ముందుకు వచ్చి నటించింది లేదండి ఇంతకు ముందు. ఈ చిత్రమే నా మొదటి చిత్రం. ఇంకా ఇవి మూడు నాకు కలవడానికి ఆ భగవంతుడి అనుగ్రహమే తప్ప వేరే ఏమీ లేదండి. నేను ఈ సినిమాలో ఒక రచయితగా, ఒక నృత్యకారుడిగా, ఒక నటుడిగా, ఈ మూడు నేను ఈ చిత్రంలో చూపించడానికి, నా ప్రతిభను చూపించడానికి ఆ భగవంతుడు, ఆ నటరాజ స్వామి ఇచ్చినటువంటి ఆశీర్వచనము, నా తల్లిదండ్రులు, మా పెద్దలు, నా గురువు, వీరందరి సహాయ సహకారాలే దీనికి తోడ్పడ్డాయి. మళ్ళొక్కసారి వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో శాస్త్రీయ, భారతీయ శాస్త్రీయ నృత్యాలకి ఆదరణ చాలా బాగుందండి. ప్రభుత్వ పరంగా కానీ, కళా అభిమానుల పరంగా కానీ, వివిధ సంస్థల పరంగా కానీ మంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. కాకపోతే వచ్చినటువంటి మార్పు ఏంటంటే, పూర్వము ఈ నాట్యాలని కానీ అంటే శాస్త్రబద్ధమైనటువంటి కళలని ఒక పద్ధతి, ఒక గురువు చెప్పిన పద్ధతిని అవలంబిస్తూ ఒక సిస్టమాటిక్గా పర్ఫామ్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే శాస్త్రాన్ని కాకుండా బయటికి వస్తే తప్పుగా భావించి ప్రదర్శిస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు అవన్నీ వదిలేశాడండి. ఎన్నో రకాల మార్పులు వచ్చాయి, అది సాంఘికంగా, రాజకీయంగా ఎన్నో రకాల మార్పులు కలిగాయి. ఇటు ప్రదర్శనలో కూడా మార్పులు కలిగాయి, ఇటు శిక్షణ పద్ధతిలో మార్పులు కలిగాయి, ఈ అన్ని రకాలుగా మార్పులు కలిగాయి. ఏది ఏమైనప్పటికీ మన భారతదేశ శాస్త్రీయ సంగీత నృత్య కళలు ఆదరణ ఇప్పటికీ తగ్గలేదు. ప్రపంచ పలు దేశాల్లో ఎంత బాగా ఆదరిస్తున్నారంటే, నేను ప్రదర్శించడానికి ఒక 5-6 కంట్రీస్ తిరగడం జరిగింది. అక్కడ ఎంత అభిమానిస్తారంటే, వాళ్ళు ప్రదర్శన అవ్వగానే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోకుండా కలిసి అభిమానంగా మాట్లాడి జరిగినటువంటి ప్రదర్శన గురించి చాలాసేపు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మాకు ఇంకా ప్రోత్సాహాన్ని, శక్తిని, బలాన్ని ఇస్తూ నిజంగా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారండి. ఈ ప్రోత్సాహం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ మన భారతీయ శాస్త్రీయ సంగీత నృత్య కళలు ఆచంద్ర తారార్కము ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళాకారులని ప్రోత్సహించే సంస్థలు, ఇటువంటి ఛానల్స్ నిజంగా వాళ్లే లేకపోయి ఉంటే కళలకి అభివృద్ధి అనేది లేదండి. కళాకారుడు ముందుకు రావాలి అంటే ప్రోత్సాహం చాలా అవసరం. ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఫాస్ట్ కల్చర్ ని ప్రమోట్ చేస్తూ ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. ప్రతి ఛానల్లో చూడండి ఫాస్ట్ కల్చర్ రకరకాల ఇవి చూపిస్తున్నారు. ఇటువంటి శాస్త్రీయ కళలని మళ్ళీ ప్రోత్సహిస్తూ, అంటే వీటిని ఎంచుకొని వీటిని కూడా మనం ప్రోత్సహించాలి అని ముందుకు వస్తున్నటువంటి ఈ ఛానల్ నిజంగా వీళ్ళకి ఎన్ని విధాలుగా కొనియాడినా తక్కువే. ముందు కూడా కేవలం ఈ చిత్రమే కాదు, నా విషయమే కాదు, ప్రతి ఔత్సాహిక కళాకారులని ప్రోత్సహిస్తూ ఈ ఛానల్ ద్వారా కళల అభివృద్ధి విషయంలో వారి యొక్క కళలని
ప్రోత్సహించే విషయంలో ఈ ఛానల్ వాళ్ళు ముందు ముందు ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు నిర్వహిస్తూ కళాకారులని ప్రోత్సహిస్తూ కళలని ప్రోత్సహిస్తూ మన సంస్కృతిని ఎల్లన దాటే విధంగా సహాయ సహకారాలు అందించాలని అందిస్తారని ఆశిస్తూ ఛానల్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను।